హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐవీ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాదం ఇంకా నువ్వులతో చిక్కీ చేసి చూపించబోతున్నానండి. ఇలా పిల్లలకి ఏదైనా హెల్తీగా పెట్టాలి అని అనుకున్నప్పుడు స్నాక్స్ బాక్స్లో కానీ లేదా వాళ్ళకి తినడానికి ఇవ్వడానికి కానీ ఇలా బాదం ఇంకా నువ్వులతో చేసి పెట్టండి, చాలా రుచిగా ఉంటుంది. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఒక కప్పు బాదం పప్పుని ఇందులో వేసుకోవాలండి. దీన్ని కదుపుకుంటూ లో ఫ్లేమ్లో కనీసం 10 నిమిషాలైనా వేపుకోవాలి. అప్పుడే ఇవి లోపలి వరకు దోరగా వేగుతాయి. కావాలనుకుంటే మీరు తిని చూస్తే తెలుస్తుంది, లోపలి వరకు వేగిపోతే మనకి పల్లీలు ఎలా తెలుస్తాయో అలాగే పప్పు కూడా తెలుస్తుంది. ఇక దీన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో ఒక కప్పు నువ్వులు కూడా వేసుకుని వీటిని కూడా దోరగా వేయించుకోవాలండి. నువ్వులు అనేవి కాస్త త్వరగానే వేగిపోతాయి. ఇవి కూడా మంచి దోరగా వాసన వస్తూ కాస్త పింక్ కలర్లోకి మారుతాయి. అప్పటి వరకు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ముందుగా మనం బాదంని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ఇవి మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకు పలుకుగా అయ్యేటట్టు మిక్సీ పట్టుకోవాలండి. ఎందుకంటే పప్పులా ఉంటే పిల్లలు తినడానికి పెద్దగా ఇష్టపడరు కదా, అందుకని కాస్త ఇలా చెక్క బద్దలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా నువ్వులతో వేసేసి కలిపి పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. వీటి క్వాంటిటీకి ఈక్వల్గానే బెల్లాన్ని తీసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 2 కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి. అలాగే 1/4 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుని దీన్ని కదుపుకుంటూ బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒకసారి పాకాన్ని వడపోసుకుని తీసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పాకం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. పాకం రావడానికి కాస్త టైం పడుతుందండి. ఈ పాకం అనేది బాగా ముదర పాకం రావాలి. అప్పుడే ఈ మనం చేసిన చిక్కీ అనేది సాగకుండా కరకరలాడుతూ వస్తుంది. పాకం వచ్చిందా లేదా తెలియాలంటే ఇలా వాటర్లో కొద్దిగా పాకం వేసుకుని ఇది వాటర్లోనే కాస్త చల్లారిన తర్వాత చేతిలోకి తీసుకుని ఇలా నొక్కి చూస్తే అది విరగాలండి. అలా విరిగిందంటే కరెక్ట్గా పాకం వచ్చినట్టే. ఇలా పాకం వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయకూడదండి. ఇది స్టవ్ మీద ఉండగానే నువ్వులు బాదం ఉంది కదా, దాన్ని ఇందులో వేసేసుకుని కదుపుకుంటూ ఒకసారి మిక్స్ అవ్వనివ్వాలి. ఇదేం ఉడకాల్సిన అవసరం లేదండి, మొత్తం అంతా కలిస్తే సరిపోతుంది. ముందుగా మనం ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకుని పెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా కలిసిపోయిన తర్వాత దీన్ని వెంటనే ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి, లేకపోతే వెంటనే గట్టిపడిపోతుంది. మీరు కావాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే చేతిని తడి చేసుకుని చిన్న చిన్న ఉండల్లా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం కలిసిపోయింది. ఇక దీన్ని గ్రీస్ చేసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇది ప్లేట్లో వేయగానే ఎక్కువ టైం ఏమి ఉండదండి, వెంటనే దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మనం కావాలనుకుంటే ఒక గ్లాసుకి అడుగున నెయ్యి రాసి అయినా దానిపైన ఒత్తుకుంటూ స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేదా ఒక స్పూన్తో అయినా గరిటతో అయినా సరే మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయొచ్చు. కానీ వేడిగా ఉన్నప్పుడే దీన్ని కట్ చేసేసుకోవాలండి ముక్కల కింద, తర్వాత అయితే అస్సలు కట్ అవ్వదు. మనకి కావాల్సిన సైజులో ఈ విధంగా కట్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి ఎప్పుడైనా సరే ఈ ప్లేట్ నుండి కానీ ఇది సెపరేట్ చేయడానికి రావట్లేదు అనిపిస్తే ఒక చిన్న టిప్ చెప్తానండి. దీన్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి బయటకు తీసారంటే చక్కగా ప్లేట్ నుండి వచ్చేస్తుంది, అలాగే మనం కట్ చేసిన దగ్గరికి ముక్కలుగా విరిగిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా మనం ఈ రెసిపీని తయారు చేసాం కదా. మనం పిల్లలకి హెల్దీ స్నాక్ పెట్టాలనుకుంటే ఇలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.